హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ది ఎపిసోడ్ 5 ఆఫ్ ఇంటర్వ్యూ సిరీస్. ప్రీవియస్ ఎపిసోడ్స్ లో మనం చాలానే టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం ఇంటర్వ్యూ సిరీస్ రిగార్డింగ్ గా. అసలు ఇంటర్వ్యూలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎక్కువ మంది ఎందుకు రిజెక్ట్ అవుతారు, కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా చెప్పాను. అండ్ ఆ వీడియోస్ మీరు ఏమైనా చూడకపోతే కంప్లీట్ ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఉంది. సో అక్కడ నుంచి వీడియోస్ అన్ని వాచ్ చేయండి. ఇది 5th ఎపిసోడ్. సో ఈ వీడియోలో మనం ఏం మాట్లాడదాం అంటే ఇంటర్వ్యూలో చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి, డూస్ అండ్ డోంట్స్, దాని గురించి అయితే మాట్లాడదాం. మాట్లాడే ముందు చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన చెప్పతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ మీకోసం డైలీగా నేను తీసుకొస్తూ ఉంటాను. అలానే వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. బ్లాక్ చైన్ సిరీస్ చూడాలనుకుంటే అది కూడా ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఉంది. సో ఇంకా ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో అసలు చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి వైల్ వీఆర్ అటెండింగ్ ఫర్ ఇంటర్వ్యూ. సో నేను ఇది ఎలా చేశాను అంటే, మీరు ఎప్పుడైతే మీరు క్యాంపస్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తారో ఆ ప్రాసెస్లో డూస్ అండ్ డోంట్స్ చెప్పాను. సో అవే వాటిల్లో కొన్ని మీరు వర్చువల్ ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు కూడా ఫాలో అయిపోవాలన్నమాట. సో అవి మీరు షార్ట్అవుట్ చేసుకుని వర్చువల్ ఇంటర్వ్యూలో ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలని నేను క్యాంపస్ వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తే అది ఎలా అయిపోవాలి అదైతే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, డూస్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత డోంట్స్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? ఫస్ట్ డూ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎర్లీగా అటెండ్ అవ్వండి. అండ్ అలానే మరీ ఎక్కువ ఎర్లీగా అటెండ్ అవ్వండి. ఇఫ్ యువర్ ఇంటర్వ్యూ స్టార్ట్స్ ఆన్ 10, మీరు 9 కానీ అటెండ్ అవ్వండి. ఎందుకంటే మీరు ట్రావెలింగ్ చేసుకొని వెళ్తారు, అట్ ది సేమ్ టైం మనం ట్రావెలింగ్ ట్రాఫిక్ ఎలా ఉంటుంది కంప్లీట్ ఏమి ఐడియా ఉండదు కదా. సో అందుకే మీరు 9 అటెండ్ అయ్యేటైతే చూసుకోండి. ఎందుకంటే మీరు ముందుగా ఎర్లీగా వెళ్ళినా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, అలానే టైం దాటిపోయి వెళ్ళిపోతే అక్కడ నుంచి గేట్ బయటకే పంపించేస్తారు. అది క్లారిటీగా గుర్తుపెట్టేసుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు స్మైల్ ఉంచండి ఫేస్లో. ఈవెన్ వెన్ యూ ఆర్ ఎంటరింగ్ ద క్యాంపస్ గేట్, సో గేట్ ఎంటర్ అయింది అప్పటి నుంచి, ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారో చెప్పలేం. ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రాసెస్లో అబ్జర్వేషన్ ఇంటర్వ్యూ చేస్తూనే ఉంటాడు మన కంప్లీట్ ఇంటర్వ్యూ అయ్యేంత వరకు. మళ్ళీ ఆ క్యాంపస్ గేట్ బయటకు వచ్చినంత వరకు ఇంటర్వ్యూ అబ్జర్వేషన్ ఉంటూనే ఉంటుంది మన దగ్గర. సో ఆ సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఏమైనా బిహేవియర్ మంచిగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ కాన్ఫిడెంట్గా ఉండండి, ఇంటర్వ్యూ క్రాక్ అయిపోతుంది, ఇంకేం భయపడక్కర్లే, నా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను, ఇంకా క్రాక్ అయిపోతుంది. ఇదే మళ్ళీ నేను సెకండ్ టైం కూడా ఎంటర్ అవుతా, ఇది ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఈసారి జాబ్తో ఐడి కార్డ్తో అటెండ్ అవుతా అని ఇలా కాన్ఫిడెంట్గా ఉండండి. అండ్ ఇది డ్యూస్ గురించి మాట్లాడుకున్నట్టయితే. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మేము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, బాటిల్ పట్టుకెళ్ళండి, స్నాక్స్ కూడా ఉంచండి, సర్టిఫికేట్స్, ఐడి కార్డ్ ప్రూఫ్స్, ఏవైతే ఆధార్ కార్డ్ ప్రూఫ్ గట్టి ఉంటుంది కదా అది కూడా పట్టుకు వెళ్ళండి. అలానే వీటితో కాకుండా ఇప్పుడు డోంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఎంటర్ అయ్యే ముందు ఇటు అటు తిరగడం కానీ, రోమింగ్ అంటే అదే ఇటు అటు తిరగడం, అలా ఏం చేయకండి. ఈవెన్ ఏదైనా మీకు ఇంపార్టెంట్ కాల్ వస్తే జస్ట్ ఇలా వెత్తి ఇలా జస్ట్ సైలెంట్గా, అంటే సైలెంట్ టోన్లో మాట్లాడండి, అంతేగాని లౌడ్గా మాట్లాడడం లేదంటే ఫోన్లో సైలెంట్ పెట్టకపోవడం, సైలెంట్ మోడ్ ఆన్ చేసి ఉంచకపోవడం, ఇవన్నీ డోంట్స్లోకి వస్తాయి అన్నమాట. సో ఇదన్నమాట ఎక్కడ వరకు, మీరు క్యాంపస్ అటెండ్ అయిన తర్వాత, మీరు ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళే ముందు జస్ట్ నాక్ ద డోర్ బిఫోర్ ఎంటరింగ్ ద రూమ్. దిస్ ద ఫస్ట్ కాన్ఫిడెంట్ అనమాట, ఇది ఫస్ట్ డూ అనమాట మనం చేయాల్సింది. సో కాన్ఫిడెంట్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం మీరు డోర్ ఉంది కదా తీసుకొని అయితే వెళ్ళిపోకండి, జస్ట్ నాక్ ద డోర్, కెన్ ఐ కమ్ ఇన్ సర్, ఎస్ ఓకే. సో ఆ తర్వాత వాకింగ్ స్టైల్ కానీ, డ్రెస్సింగ్ సెన్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంటర్వ్యూ అబ్జర్వ్ చేస్తాడు మీలో. సో బీ కాన్ఫిడెంట్. అండ్ చెప్పాను కదా డ్రెస్సింగ్ స్టైల్ మంచిగా ఉండాలి. అట్ ది సేమ్ టైం మీరు ఏదైతే బ్యాగ్ క్యారీ చేస్తారో, సో బ్యాగ్ని మంచిగా పక్కన పెట్టుకోండి. అండ్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొచ్చి మీ ఒళ్ళో పెట్టుకోండి, ల్యాప్లో పెట్టుకోండి, అంతే కదా. ఇంటర్వ్యూ డెస్క్ ఉంది కదా అక్కడైతే పెట్టేయకండి. అండ్ బిఫోర్ సిట్టింగ్ ఆన్ ద యువర్ చైర్, అంటే మీరు ఇంటర్వ్యూ ప్రాసెస్ అయ్యేటప్పుడు చైర్ మీద కూర్చుంటారు కదా, సో ఇంటర్వ్యూయర్ ఓకే సిట్ అన్నప్పుడే కూర్చోండి. అండ్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే హలో సార్, గుడ్ మార్నింగ్ సార్, హలో మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్, ప్రతి ఒక్కరిని ఇలా చెప్పండి అనమాట. సో దట్ వాళ్ళకి కొంచెం కాన్ఫిడెంట్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇది ఒక పార్ట్ గురించి మాట్లాడినట్టయితే,
ఇంకో పార్ట్ ఏంటంటే ఇంటర్వ్యూ అడుగుతున్నప్పుడు క్వశ్చన్స్ కానీ ఏమైనా అడుగుతున్నప్పుడు ఇంటర్వ్యూర్ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు మధ్యన క్వశ్చన్ అయితే ఆపేయకండి. సపోజ్ ఏదో క్వశ్చన్ అడిగారు ఇంటర్వ్యూయర్, సో ఇంటర్వ్యూర్ క్వశ్చన్ అడుగుతున్నారు మీరు వెంటనే ఆన్సర్ చెప్పేస్తారు. ఈవెన్ మీకు ఆన్సర్ వచ్చినా జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ మినిట్, క్వశ్చన్ లెట్ దమ్ కంప్లీట్ ద క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ కంప్లీట్ అయిన తర్వాతే మీరు ఆన్సర్ చెప్పండి. సో ఇదే వైస్ వర్స్ అయింది అనుకోండి, సపోజ్ మీరు ఆన్సర్ చెప్తున్నారు ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని క్వశ్చన్ చేశారు, సో అప్పటికి ఆన్సర్ ఆపేయండి అక్కడికి మీరు. సో దట్ ఇస్ ద ఫస్ట్ క్వాలిటీ అన్నమాట. ఇది డెఫినెట్గా ఫాలో అవ్వాల్సిందే మీరు ఇంటర్వ్యూలో గెట్ ఇన్ అవ్వాలంటే, సక్సెస్ అవ్వాలంటే. సో ఇదన్నమాట డూస్ అండ్ డోంట్స్ గురించి. సో ఐ హోప్ మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నా అసలు ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రాసెస్ ఏం చేయాలి. సో ఇదే వర్చువల్ ఇంటర్వ్యూలో కూడా అప్లై చేసుకోవాలి మీరు. సో ఆన్లైన్లో ఇంటర్వ్యూ అవుతుంటాయి కదా, సో వీటిలో అప్లై చేసుకోవడం. ఇక్కడ ఏమేమి అప్లై చేయాలి, బాడీ పోస్చర్ కరెక్ట్గా ఉండాలి, సిట్టింగ్ స్టైల్ కరెక్ట్గా ఉండాలి, వే ఆఫ్ స్పీకింగ్ కరెక్ట్గా ఉండాలి, కాన్ఫిడెంట్ కరెక్ట్గా ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇంటర్వ్యూ నోటీస్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏం నోటీస్ చేస్తారో మనకు ఐడియా ఉండదు, బట్ మనం ప్రతిదీ మన దానిలో ఏంటంటే సెటరేట్గా పెట్టుకోవాలన్నమాట. సో ఇదన్నమాట కంప్లీట్ వీడియో. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి, నాట్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుస్తాను. అప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.